సో నీ క్రష్ ఎవరు? స్ట్రగుల్స్ అంటే పాలమ్మినా పూలమ్మినా. మీ ఏజ్? నువ్వు ఎంత మందికి ప్రపోజ్ చేసావు? 99. మీ ఆఫీస్ లో హెచ్ఆర్ గర్ల్స్ బాగుంటారా? బియర్డ్ కొంచెం ట్రిమ్ చేస్తే ఎంగా కనిపిస్తావు బ్రో, అమ్మాయిలు అందరూ రేకిస్తారు. మీ వైఫ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాజ్ అ బాయ్గా నాకు చాలా అయితే ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. సాలరీ అంటారా? ప్రపోజల్ చేయొచ్చా? మీ లవర్ గురించి చెప్పు బ్రో. లవర్ ఉందా బ్రో? గైస్, సో ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇస్తుండే మన వీడియోలకి, సో ఫస్ట్ టైం లైవ్లోకి రావాల్సి వచ్చింది ఈ క్యూఎన్ఏ కోసము. సో కొంచెం అటు ఇటు ఉంటే ఏమనుకోవద్దు. సో నిన్న ఇన్స్టాలో పోస్ట్ పెట్టాను అనమాట, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి మాట్లాడుకుందాం అని చెప్పి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, ఒక 150 క్వశ్చన్స్ వరకు ఏమో వచ్చాయి. నేను అందులో మంచి మంచి పిక్ చేశాను, లైక్ మంచి క్రేజీ ఉండేవి, మంచి కాంప్లిమెంట్స్, క్రేజీ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ది బ్రో, అబౌట్ క్వాలిఫికేషన్ అండ్ అబౌట్ యువర్ స్ట్రగుల్స్ వైల్ అచీవింగ్ ఇట్ ప్లీజ్ రిప్లై. సో నేను బీటెక్ సిఎస్సి చేశాను గుజరాత్లో పాన్ యూనివర్సిటీ, 23 పాస్ అవుట్. సో స్ట్రగుల్స్ అంటే కష్టపడ్డా, పని చేసిన, పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్ నడిపించిన, చిట్ ఫండ్ నడిపించిన, సక్సెస్ అయినా, వీడియోస్ లో పెడుతూ ఉన్నా కదా. సో అదే అనమాట, ఇంకా ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తాయి అనమాట. వాల్ పేపర్ ఏంటి బ్రో? వాల్ పేపర్ కావాలా? ఒక పిల్ల. సో దీన్ని నేను లైక్ జనరేట్ చేస్తున్నాను అనమాట, ఏలో లైక్ కమాండ్స్ ఇచ్చి, లైక్ కింద గ్రీన్ ఉండాలి, పప్పి వైట్ ఉండాలి, ఇట్లా ముందుకు చూడొద్దు, సైడ్కి చూడాలి, నాలుగు బయట పెట్టొద్దు అని చెప్పని ఈ కమెంట్స్ అన్ని ఇచ్చి నేను దీన్ని జనరేట్ చేస్తున్నాను అనమాట, ఈ ఒక పిల్లని. ఇది వాల్ పేపర్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చి మీ ఏజ్. ఏజ్ అంటే 23 పాస్ అవుట్ బ్రో, బ్రో కదా అమ్మాయి. సో 23 పాస్ అవుట్ అండ్ ఒక క్లాస్ జంప్ చేశాను చిన్నప్పుడు నేను. సో 21 ఉంటుంది కరెక్ట్ చెప్పాలంటే, 21 ఇయర్స్ 3 మంత్స్ అన్నమాట. చిన్న పిల్లోని అనమాట నేను. సో చాలామంది డిఎం చేసి అడుగుతున్నాను అనమాట, ఆయన ఏజ్ ఎంత అని చెప్పని. సో అంతవరకు బాగా మాట్లాడుతున్నారు, వన్స్ ఏజ్ చెప్పిన తర్వాత లైక్ నో రెస్పాన్స్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నువ్వు ఎంతమందికి ప్రపోజ్ చేసావు బ్రో? అది ఇంకేం క్వశ్చన్స్ లేవారు అడగడానికి. సో కరెక్ట్ గుర్తులేదు నాకు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మీ ఆఫీస్ లో హెచ్ఆర్ గర్ల్స్ బాగుంటారా? ఎవరురా నువ్వు, ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు. అరే నా వీడియోలు మా హెచ్ఆర్లు కూడా చూస్తారా, ఇట్లాంటి అడుగుతారేర్రా. వస్తావు ఒకసారి ఆఫీస్కి, తీసుకొస్తాను నేను, చూసి బాగున్నారులే నువ్వే చెప్పు బ్రో. సో నెక్స్ట్, హై మంజు, సే హై టు మీ. హై. వాట్ చైల్డిష్ థింగ్ డూ యూ స్టిల్ ఎంజాయ్? సో మీరు చెప్తే నమ్మరు, నేను ఇంకా ఆగెండ్ కాక్రోచ్ చూస్తాను, టామ్ అండ్ జెర్రీ చూస్తాను, డోరామాన్ చూస్తాను, ఇవన్నీ చూస్తాను అనమాట. ఆగెండ్ కాక్రోచ్ ఎక్కువ చూస్తాను నేను, లైక్ ఇంతకుముందు బీటెక్లో ఉన్నప్పుడు హిందీ నేర్చుకోవడానికి ఆగెండ్ కాక్రోచ్ హిందీ ఎపిసోడ్స్ చూస్తుండేవాడిని. సో అట్లట్లా ఇంకా చైల్డ్లెస్ మూమెంట్స్ అన్ని బయట వచ్చినాయి అనమాట, బట్ ఐ స్టిల్ డూ వాచ్. సో నెక్స్ట్, యూ హ్యావ్ గుడ్ బాండింగ్ విత్ యువర్ మదర్, సో వాట్స్ ద ఫస్ట్ గిఫ్ట్ యూ గేవ్ టు హర్ విత్ యువర్ శాలరీ? శాలరీ కాదు, స్టైపెండ్, నేను ఇంటర్న్గా జాయిన్ అయ్యాను. సో ఇది ఉంటుంది కదా లక్ష్మీదేవి బొమ్మలు ఉంటాయి కదా, డాలర్స్. సో అట్లాంటి మా అమ్మకి ఏదో సెంటిమెంట్ అనమాట, ఒక 6 8 వేసుకోవాలని. సో మా అమ్మ ఆల్రెడీ ఒక 2 కొనుక్కుంది, నన్ను ఒక 4 తీసిమనింది. సో అప్పుడు స్టార్టింగ్లో ఒక 2 తీయించాను, ఒక 15,000 ఏమైంది. తర్వాత ఇంకేదో మా అమ్మాయి ఇష్టపడి ఏదో జ్యువెలరీ కొనుక్కుంటే, సో దానికి ఒక 20K ఏదో తక్కువ పడింది. సో ఆ 20K నేను వేసాను. సో మొత్తానికి నేను కొనిచ్చినట్టుగా చెప్పుకుంటాను దాన్ని. సో బట్ ఆ 2 ఆ లక్ష్మీదేవి గోల్డ్ ఇది ఉంటుంది కదా, ఏమంటుంది అండి, పెండెంట్. సో అవి వచ్చి తీయించాను అనమాట, మొత్తం ఒక 20-30-35 అయింది. సో నెక్స్ట్ బ్రో, నీ వీడియోస్లో వైబ్ ఉంటుంది బ్రో, ఎప్పుడైనా కడపకు కూడా రండి బ్రో. నిజంగా చాలా థ్యాంక్స్ అసలు, అపార్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ దేర్ ఇస్ సమ్వన్ నా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ, కడపకు రండి మీట్ అవ్వాలని. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో నెక్స్ట్, బియర్డ్ కొంచెం ట్రిమ్ చేస్తే ఎంగా కనిపిస్తావు బ్రో, అమ్మాయిలు అందరూ రేకిస్తారు.
అప్పుడు అంటే అన్నాడు గాని ఎంత బాగుందో. వాళ్ళు బ్రేక్ ఇచ్చేది లేదో పక్కన పెడితే మా అమ్మ నాకు పెద్ద బ్రేక్ ఇచ్చేస్తుంది అనమాట, అట్లాంటి విషయాలు ఇస్తా. సో సరే మీరు చెప్పారు కాబట్టి ట్రిమ్ చేస్తా కొంచెం. ఓకే ఏది ఒకసారి మోయా అనమ్మ చాలా రోజులు అయింది వినక. ఎవర్రా మీరు? మీ వైఫ్లో ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వైఫ్ ఏందిరా అయ్యా 21 ఇయర్స్ రా నాకు ఇంకా, అప్పుడే వైఫ్ అవన్నీ. సో లైక్ ఫ్యూచర్ గురించి అనుకుంటా. సో మేబీ యాజ్ అ బాయ్గా నాకు చాలా అయితే ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. సో బట్ అడిగారు కాబట్టి చెప్తున్నా. డివోషనల్ ఉండాలి పక్క, దేవుడు అంటే బాగా భక్తి ఉండాలి నా లెక్క. తర్వాత లాంగ్ హెయిర్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి పెద్దలంటే. ఆబ్వియస్లీ ఈ మూడు ఉంటే చాలు, తర్వాత అడ్జస్ట్ అయిపోవచ్చు. అండ్ మిగతా ఏమిగా ఏమన్నా ఉంటే లైక్ మామని అడిగి ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేస్తా. బెంగళూరు హైదరాబాద్ అయినా చెన్నైకి ఎప్పుడు వస్తారు? హైదరాబాద్ ప్లాన్ చేసుకొని రాలేదు, రావాల్సి వచ్చింది. బట్ యాక్చువల్లీ బెంగళూరు 1.5 ఇయర్స్ నుంచి 1.5 ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉంటుంది. సో హైదరాబాద్కి కొంచెం పని మీద వచ్చానమాట. ఇంకా చెన్నై అంటారా? యా అక్కడ కూడా ఆఫీస్ ఉంది. ఎప్పుడన్నా ట్రిప్ అట్లే ప్లాన్ చేసినప్పుడు వస్తాను. సో చెప్తాను వచ్చినప్పుడు. యాక్సిడెంటల్లీ సీన్ యువర్ రీల్, సంథింగ్ ఈజ్ అట్రాక్టింగ్, వాచ్డ్ ఆల్ రీల్స్ అండ్ అడిక్టెడ్ టు దట్ వైబ్. సో ఇదైతే నాకు చాలామంది చెప్పారు. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినట్టే కామెంట్స్ చూశాను. సో ఒక్క వీడియోతో వచ్చాను, ఇప్పుడు ఉన్నాయి తక్కువ వీడియోలే, బట్ అన్నీ చూసిపోతున్నాను. ఆ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మాత్రం వేరే లెవెల్ అసలు అని చెప్పాను. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పాను, దే ఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ లుకింగ్ వెరీ క్యూట్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. శాలరీ అంటారా? ప్రొఫైల్ ఒక వీడియో చూసారా? నేను డైరెక్ట్ చెప్పకూడదు. కాలేజ్ వాళ్ళు హైయెస్ట్ ప్లేస్మెంట్ అవార్డ్ అని చెప్పని ప్రమోషన్ చేసుకున్నారు. సో దాన్ని వీడియో తీసుకొచ్చి పెట్టాను. సో ఒకసారి చూడండి, క్లారిటీ వస్తుంది. ప్రపోజల్ చేయొచ్చా? చేయొచ్చు, అమ్మాయి అయితే ఖచ్చితంగా చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. చూసారా సార్, డబుల్ యాక్షన్. అబ్బాయి అయితేనే ప్రాబ్లం, చేయొద్దు. మీ లవర్ గురించి చెప్పు బ్రో. లవర్ ఉందా బ్రో? లైక్ ఉన్నారు అంటే గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఫీమేల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే క్లోజ్ గా మాట్లాడేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ వైబ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారనమాట మంచిగా. సో ఇదనమాట ఇవాళ క్యూఎన్ఏ వీడియో. ఎట్లుందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ వీడియో అనమాట, లైక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది అనమాట. మీకు లైక్ చేస్తే మంచిగా బూస్ట్ వస్తుంది అనమాట ఛానల్కి. సో ఐ హోప్ ఎవ్రీవన్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దెన్, బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.